రాజప్పకు లైన్ క్లియర్ అయిందా? రాజకీయాల్లో ప్రత్యర్థిని దెబ్బ కొట్టడం అనేది కామనే. అయితే కోలుకోకుండా దెబ్బ కొట్టడం, గురి చూసి కొట్టడం అనేదే ఇప్పుడు కీలకంగా చర్చకు వస్తోంది. వైసీపీ అధినేత కొట్టిన దెబ్బతో ఇప్పటి వరకు కాంగ్రెస్ కోలుకోలేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్లే అంగీకరించే వాస్తవం. 2009లో వైఎస్ మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అయితే అప్పట్లో ఆయనను కాంగ్రెస్ నాయకులు తక్కువగా అంచనా వేశారు. కానీ తర్వాత కాలంలో సదరు కాంగ్రెస్నే నామరూపాలు లేకుండా చేసేశారు జగన్. ఇప్పుడు వెతికి పట్టుకుందామన్నా కాంగ్రెస్ జాడలు ఏపీలో ఎక్కడా కనిపించడం లేదు. సీనియర్లు జూనియర్లే కాదు, అసలు పార్టీలో నాయకులు ఉన్నారా అనేంత సందేహం ముసురుకుంది. ఇప్పుడు కూడా అలానే తనను గడిచిన 5 ఏళ్ల పాటు ముప్పదెప్పలు పెట్టిన టీడీపీని కూడా నామరూపాలు లేకుండా చేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే జగన్ టీడీపీని ఎక్కడ ఎలా లొంగదీసుకోవాలో అలానే లొంగదీసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి దెబ్బ కొడితే ఇక పార్టీ కోలుకోవడం కష్టమో గుర్తించి కొంత ఆలస్యంగానైనా ఆయన అనుకున్నది సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. నిజానికి గడిచిన 5 ఏళ్ల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏపీలో ప్రతిపక్షం ఎందుకు, మరో పార్టీ ఎందుకు, మేం సరిపోమా, మాకు పాలన చేత కదా, మాకన్నా సీనియర్లు, మాకన్నా వ్యూహకర్తలు ఎవరున్నారు అంటూ వైసీపీని దెబ్బకొట్టే కార్యక్రమాలకు తెరదీశారు. అయితే ఈ విషయంలో చంద్రబాబుకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభించింది. ఆయన కొందరు ఎమ్మెల్యేలను మాత్రమే పార్టీలోకి చేర్చుకోగలిగారు. ఇది కొంతమేరకు మాత్రమే వైసీపీని ఇబ్బంది పెట్టింది. కానీ వైసీపీ మూలాలపై మాత్రం చంద్రబాబు దృష్టి పెట్టలేకపోయారు. దీంతో పార్టీ పుంజుకుని అధికారంలోకి వచ్చింది. అయితే తనను దెబ్బతీసేందుకు, తన పార్టీని నిలువున ముంచేందుకు ప్రయత్నించిన చంద్రబాబును కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలని నిర్ణయించుకున్న జగన్ తన వ్యూహాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే పార్టీలోని సీనియర్లకు గేలం వేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం నుంచి కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే మరో సంచలనం ఒకటి తెర మీదకు వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి వరుసగా 2వ సారి విజయం సాధించిన మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పను కూడా పార్టీలోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారట. అంతేకాదు ఆయనను పార్టీలోకి తీసుకువచ్చి రాజీనామా చేయించి మళ్లీ ఆయననే పోటీ చేయించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈయన టీడీపీలో చాలా మోస్ట్ సీనియర్. ఇలాంటి నాయకులను టీడీపీకి దూరం చేస్తే చంద్రబాబుకు నైతికంగా ఇబ్బందిని సృష్టించినట్లేనని జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని సమాచారం. అటు కరణంతో పాటు ఇటు రాజప్ప చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులు, సీనియర్లు. అందుకే జగన్ వీరిపై గురి పెట్టినట్లు టాక్. పెద్దాపురంలో చినరాజప్ప ఒకవేళ గెలవకపోతే ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ పరిణామంతో టీడీపీలోని చాలామంది సీనియర్లు వైసీపీ వైపు దృష్టి సారిస్తాననే వ్యూహం కూడా వైసీపీలో ఉందని చెబుతున్నారు. ఇదే నిజమైతే చినరాజప్ప మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు పరిశీలకులు. జగన్ ప్లాన్ ఎలా ఉన్నా రాజప్ప మదిలో ఏముందో చూడాలి.